నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైజాగ్ శ్వేత ఆత్మహత్య తర్వాత చాలా కథలు వెలుగులోకి వచ్చాయి. అండ్ హస్బెండ్ చేతగానితనం వల్లే, నెగ్లిజెన్స్ వల్లే జరిగిందని చాలామంది అంటున్నారు. కాకపోతే వెలుగులో కొత్త విషయం తెలిసింది ఏంటంటే, మణికంఠకు ఆల్రెడీ ఒక శివరంజని అనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని. అంటే యాక్చువల్గా గర్ల్ ఫ్రెండ్ పేరు వేరు, మేము వంటి వాడకూడదు కాబట్టి వేరే పేరు చెప్తున్నాము. సో అందుకని ఇదంతా జరిగిందని కొత్త వార్తలు వస్తున్నాయి. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. అయితే ఈ అబ్బాయికి ముందు నుంచే వేరే అమ్మాయితో వ్యవహారం ఉందని ఇంట్లో చెబితేనేమో కట్నం రాదుగా, ఇంకా లవ్ స్టోరీ అంటే వీళ్ళకేమో కట్నం కావాలి. సో దాని బదులు ఇక్కడ నుంచి ఎంతో కొంత వస్తుంది కదా అని చెప్పి ఈమెను అంటగట్టారు అని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి. మనం కూడా ముందు నుంచి చూస్తే పెళ్ళైన కొన్ని రోజులకే ఇంటికి వెళ్ళి గొంతు పట్టాడు, కొట్టాడు, నెగ్లిజెన్స్ చూసాం మనం. సో ఎంతవరకు ఇది ఉంటుంది? యాక్చువల్గా నేను షాక్ అయిన విషయం ఏంటంటే, ఈ అబ్బాయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడండి. అప్పటికి శవం ఉంది, ఇతను ఇంకా శవాన్ని కూడా చూడకుండా చాలా మంచిగా డ్రెస్అప్ అయ్యి నీట్గా కూర్చొని ఒక ఛానల్తో డీటెయిల్గా మాట్లాడుతున్నాడు. అందులో చెప్తున్నాడు, నేను ఇంకా మా వైఫ్ శవం కూడా చూడలేదు, ముఖం కూడా చూడలేదు అని చెప్తున్నాడు. నీట్గా అసలు ఏ రకమైన ఫేస్లో ఇది కానీ, బట్టలు నలిగి ఉండడం కానీ, నీట్గా మంచిగా కాస్ట్యూమ్ వేసుకొని అలా ఉన్నాడు. అంటే అతనికి ఏ రకంగా పెయిన్ కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ఏమీ లేదు. మీ ఆవిడ చనిపోయిందంటేనే వచ్చాడు. అదే, అవును, తయారయ్యి ఐరన్ చేసుకొని వచ్చాడు. నీట్గా ఉంది. అసలు నేనేమనుకున్నా అంటే, అది రెండో రోజు మూడో రోజు ఇంటర్వ్యూ అనుకున్నా. అతను చెప్పే మాటల్లో తెలుస్తుంది, బాడీని ఇంకా చూడలేదు నేను, ఇందాకే వచ్చినానని చెప్తున్నాడు మనిషి. కూల్గా చెప్తున్నాడు, ఆ అమ్మాయిదే తప్పు అన్నట్టుగానే చెప్తున్నాడు. మొత్తం కూడా, మొత్తం వెర్షన్ అంతా కూడా ఆ అమ్మాయి తొందరపడింది, వాళ్ళ అమ్మకు అన్ని విషయాలు చెప్పేది, వాళ్ళ అమ్మ ఈ అమ్మాయికి రాంగ్ అడ్వైజ్ ఇచ్చేది, అలా వాళ్ళ అమ్మ కూతురు మీద వేసేస్తున్నాడు మొత్తం. ఇతని మీద వచ్చిన ఆరోపణలు దేనికి కూడా అతను కమిట్ కావట్లేదు, చెప్పట్లేదు. అయితే మనకి అక్కడ కొంతమంది విలేకరులు చెప్తున్నది ఏంటంటే, ఈ అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఒక అమ్మాయితో లవ్ అఫేర్ ఉంది, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. బట్ మీరు అన్నట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ అబ్బాయి కూడా పెద్దగా పర్లేదులే, పెళ్ళి అయితే ఏంటి, కాకపోతే ఏంటి అన్నట్టుగా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఇక్కడ ఉన్న గర్ల్ ఫ్రెండ్ కూడా డిమాండ్ చేయట్లే పెళ్లి చేసుకోమని. లెట్ అస్ కంటిన్యూ అవర్ రిలేషన్షిప్స్ అంటుంది. ఈ మధ్య అది కామన్ అయింది, నువ్వు పెళ్ళి ఎవరినన్నా చేసుకో, మన ఇద్దరు సంబంధాలు మన ఇద్దరు. ఆ మధ్య నాకు తెలిసిన అమ్మాయి అయితే ఫస్ట్ నైటే, పెళ్ళి అయిన ఫస్ట్ నైటే ఎవరితోనో బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుందంట గంటలు గంటలు. వీడు షాక్ అయ్యాడంట. షాక్ అయ్యి ఏంది ఇది అలాగంటే, అవును నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిందంట. ఇదేంది అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నావు, నీ డ్యూటీ నువ్వు చేయి, వాడి డ్యూటీ వాడు చేస్తాడు. చివరికి వాడు ఇంకా ఇదేంద్ర బాబు అని పెళ్ళి క్యాన్సిల్ అయింది. తర్వాత పెళ్ళి క్యాన్సిల్ అంటే విడాకులు అయింది. సో ఇలా ఉన్నారు వాళ్ళ జనరేషన్. కాబట్టి ఈ అబ్బాయి కూడా, ఈ అబ్బాయి కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ, మనకు పెళ్ళి అనేది కంపల్సరీ ఏం కాదు, పర్లేదు నువ్వు అమ్మాయినే చేసుకొని, అమ్మాయి చెప్పడం, ఆ అబ్బాయి కూడా ఓకే అనుకొని వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఏంటంటే, పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆ అమ్మాయి పట్ల ఇతనికి. ఏదో పెళ్లి చేసుకున్నాడు అందుకే. అందుకనే మీరు ఆ అమ్మాయి లెటర్లు గమనిస్తే, నేను లేకపోయినా నీకు ఏ రకమైన ఫీలింగ్ ఉండదు, ఏమి నువ్వు ఏమి నీకేది ఫరక్ ఉండదు, నువ్వు హ్యాపీగానే ఉంటావని రాసిందంటే అర్థమేంటి? ఈ అమ్మాయిని అసలు ఏ రకంగానో, ఆయన కనీసం ఒక ఫ్రెండ్గానో, ఒక మంచి అమ్మాయి మనిషిగానో చూడట్లేదు. రెండోది, ఆ అమ్మాయి ఏ సివిల్స్ నేను చదువుతానంటే కూడా ఎంకరేజ్ చేయడం కానీ, అది మినిమమ్ ఇది కూడా చేయట్లేదు. ఇవన్నీ కూడా ఆ ఇంటర్వ్యూలో చూస్తే మీరు, అసలు వీడు హస్బెండేనా అని డౌట్ వస్తుంది మనకి. ఎందుకంటే ఎంత లేదన్నా నీతో కలిసి కాపురం చేసింది, నీ బిడ్డకి అమ్మ కాబోతుంది. అలాంటి అమ్మాయిని వచ్చుంటే వీడికి ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అప్పుడు కూర్చొని నీట్గా డ్రెస్అప్ అయ్యి అందంగా కనబడతాం. చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా ఏదో బాధ, అయ్యో పాపం అని మాట్లాడుతున్నా, అయ్యో పాపం అని మాట్లాడుతున్నాడు ఇతను. అసలు ఆ పెయిన్ కానీ, నా వైఫ్ చనిపోవడం కారణాలు ఏమైనా చనిపోయింది అనే ఒక పెయిన్ కానీ ఏది లేదు. నిందిస్తున్నాడు అంటే కడుపులో బిడ్డను గురించి కూడా ఆలోచించలేదని, ఆ తర్వాత వాళ్ళమ్మకి ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలన్నీ చెప్పేదని చెప్పకుండా ఎలా ఉంటారండి? వాళ్ళమ్మ ఇక్కడ ఎవరూ మాట్లాడట్లేదు, ఇంకెవరికి చెప్పుకుంటుంది?
తల్లికే చెప్పుకుంటారు. సో ఇట్లా ఆరోపిస్తున్నాడు తప్ప కనీసం పశ్చాత్తాపం కానీ బాధ కానీ ఏ రకంగానూ బాడీ లాంగ్వేజ్ లేదు, డ్రెస్సింగ్లో లేదు, ఫేస్లో లేదు, మాటల్లో లేదు. పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళ అమ్మ, వీళ్ళమ్మ అవును, ఆమె వచ్చింది బట్టల నైటీ అక్కడ పడేసింది, లాంగ్ ఫ్రాక్ వేసుకొని చాలా దూరం వెళ్ళిపోయింది అని. అంటే అసలు అది కూడా ఎంత క్యాజువల్గా అక్కడ కెమెరా ఉన్నట్టు ఆమె కనుమ. వీళ్ళు ఏంటంటే క్లాన్ ఆపరేషన్ స్ట్రింగ్లో పెట్టుకున్నారు కదా, ఎంత అసహ్యంగా చెప్తుంది అంటే అంత అసహ్యంగా చెప్తుంది వాళ్ళ అమ్మ కూడా. అంటే క్లియర్గా వాళ్ళు తప్పు చేశారు అనేది అర్థమవుతుందండి. వాళ్ళే కలిసి ఆ అమ్మాయిని వేధించి వేధించి చంపేశారు. మరి దీన్ని నాకు తెలిసి కేసు నిలబడదు కూడా, ఎందుకంటే మీరు వాళ్ళ బంధువుల మాటలు అంతా వింటే మేము ఆ ఊరు పది ఊర్లకి సత్యం అనే వాళ్ళ నాన్న పది ఊర్లకి పంచాయతీ ప్రెసిడెంట్ లాగా చూస్తాడు, మేము నాయుడు ఊర్లం అవన్నీ చెప్తున్నారు. సో ఈమె వైపు నుంచి ఏముండదండి, మదరు సింగిల్, ఆమెకు సపోర్ట్ లేదు, ఆమె డబ్బు లేదు. సో ఆమె పోయి ఏమి పోలీస్ స్టేషన్లో ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు? ఖచ్చితంగా వీళ్ళు పోయి ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు వాళ్ళు. ఇప్పుడు ప్రెస్ ముందు ఏమో మాట్లాడతారు అంతేగాని తర్వాత మీడియా పట్టించుకోదు, ఈ కేసులో సాక్ష్యాలు ఏం లేవు, వీళ్ళు వేధించినట్టు ఎక్కడా సాక్ష్యాలు లేవు అని చెప్పి కేసు క్లోజ్ చేస్తారు. ఏముండదు, జరగదు ఇట్లాంటివి. ఇట్లాంటి డౌరీ డెత్ కేసులు ఎన్ని బోల్డ్ ఉంటాయి, అవేమీ ఫైనల్గా ఏమి. వాళ్ళ ఇంటికి వెళ్ళే గొంతు తీసుకెళ్ళాడంటే వాడు ఎట్లా చేస్తాడు, బెడ్రూమ్లో ఎంత కొట్టుంటాడు. ఇది అనదర్ దాని ఏమంటారు ఫర్గెటింగ్ కేసు, అంతే, అంతకంటే ఏం లేదు. మనం కాసేపు మాట్లాడుకోవాలి తప్ప, బాధపడాలి తప్ప, దీనికి శిక్ష పడేదైతే ఏం లేదు. మొన్న ఆయన త్రివిక్రమ వర్మ గారు అయితే నీ గట్టిగా అన్నీ పెడుతున్నాము, ఖచ్చితంగా కఠిన శిక్షలు పడేట్టుగా చూస్తామని చెప్పారు, కానీ అది జరగదు. అది మీడియాలో చెప్తారు కానీ, ఎందుకంటే వీళ్ళంతా బాగా ఉన్నవాళ్ళు, సర్కిల్ ఉన్నవాళ్ళు, వీళ్ళు రేపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మొత్తం. మంచి అడ్వకేట్స్ని పెట్టుకుంటారు, అందరూ 10,000 మంది చూస్తున్నప్పుడు చంపిన వాళ్ళనే అడ్వకేట్స్ బయటపడే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో ఏం జరగదు. ఒక అన్యాయంగా బలైపోయిన అమ్మాయి తప్ప, అమ్మాయి ఇట్లాంటి వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళ కోసం అమ్మాయి చనిపోయి ఉండకూడదు. ఇట్లాంటి హస్బెండ్ కోసం ఎందుకు చనిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? అంతే కదా, మన ప్రాణాన్ని వీళ్ళ కోసం ఎందుకు వదలాలి? తను ఇంకా ధైర్యంగా బతికి నిరూపించి ఉండాలి వీళ్ళకి, తను ఒంటరికి వెళ్ళిపోయి. ఇది కూడా ఉంది అమ్మాయికి, ఆ ఇంటెలిజెన్స్ ఉంది, బతకగలిగిన శక్తులు అన్నీ ఉన్నాయి, కానీ అమ్మాయి అనవసరంగా చేసింది. సో దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఉమెన్ ఎస్పెషలీ వల్నరబుల్గా ఉన్న ఉమెన్, మనం ఇట్లాంటి వాళ్ళ కోసం, అన్వర్తి ఫెలోస్ కోసం మనం సూసైడ్లు సరే ఆత్మహత్యలు చేసుకోకూడదు అనేది ఉండాలి. ఆ ధోరణి పెంచుకోవాలి వాడు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలన్నా కూడా ఒక వర్త్ కాజ్ ఉండాలి కదా, అదేమి లేదు దీంట్లో. ఇట్లాంటి వాళ్ళ కోసం ఎందుకు చనిపోవాలి? అసలు చూస్తేనే వాడు రిచ్చడ్ క్యారెక్టర్లా కనబడుతున్నాడు ఆ మనిషి. కనీసం చనిపోయినాక ఒక మామూలుగా మీరు అన్నట్టు చాలా మన కామెంట్లు చూస్తున్నాం, సంబంధం లేని వాళ్ళంతా కూడా బాధపడతా పెడుతున్నారు. అసలు అతనికి ఏమి పట్ల? పైగా ఇంకోటి భార్య శివం దొరకడం కాదు, బట్టలు లేకుండా దొరికింది భార్య. అదే బట్టలు లేకుండా దొరికింది, తనకు పుట్టాల్సిన బిడ్డ చనిపోయారు దాంట్లో, తను నిండు ప్రాణాన్ని గర్భవతిగా ఉండిపోయి తను తీసుకుంది, దాని చుట్టూ అనేక నీళ్ళ నీడలు, చనిపోయిందా, చంపేశారా, రేప్ చేశారా, ఇవన్నీ ఉన్నాయి. సో ఇన్ని ఉన్నప్పుడు ఎలా ఉండాలి అతను? అదేమి లేదు, అసలు హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న చాలా క్యాజువల్గా పోతే పోయిందిలే అమ్మాయి, చాలా క్యాజువల్గా కూర్చొని అందరితో కబుర్లు చెప్తూ మాట్లాడుకుంటున్నది వాళ్ళమ్మ వాళ్ళ నాన్న. ఆమె ఒక లూజ్ వేసుకొని వెళ్ళిపోయింది, లోపల వేసుకుందో లేదో అంటాం, లోపల డ్రైవర్ వేసుకుందో లేదా, ఎంత దరిద్రంగా మాట్లాడు, ఎంత దరిద్రంగా మాట్లాడింది, కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా. సో అది వాళ్ళు ఏంటంటే బాగా ఇన్హ్యూమన్గా ఉన్నారు ఈ అమ్మాయి పట్ల. ఇప్పుడే మనకు ఎదురుగానే ఇలాగ మాట్లాడుతున్నారంటే అమ్మాయికి ఇంకా ఒంటరి చేసే అమ్మాయిని ఎంత మాట్లాడి ఉండేవాళ్ళు. వాళ్ళ ఆడబడుచులు కూడా దగ్గరలో ఉంటారు, ఎప్పుడు చూసినా వీళ్ళు ఇంట్లో ఉంటారంట. వీళ్ళందరూ కలిసి ఇంకా అమ్మాయిని మాటలతోనే పొడిచి పొడిచి చంపేశారు. అంటే చదివి పెద్ద ఎలగబెడతది ఇది కలెక్టర్ అన్నట్లుగా, అంతే ఇంకా మనకు తెలియదు, బయట తెలియదు కాదు. మాటలు చాలా అదేది అంటారు కదా, మాటలు ఈటల్లాగా గుచ్చుకున్నాయని, వీళ్ళు మాటలతోనే విషపు ఈటల్లాగా గుచ్చేస్తుంటారు, డౌట్ లేదు.